దేశంలో హౌసింగ్ స్కీమ్ అనేది పేదలకు ఇళ్ళు అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వపు స్కీమ్ ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఒక లక్ష యాభై వేలు నేరుగా ముప్పై వేలేమో ఉపాధి హామీ పథకం కింద అలాగే రెండు లక్షల యాభై వేలు నగరాలలో ముప్పై వేలు అక్కడ కూడా ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇవి కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ఇది మరొకసారి స్పష్టమైంది కేంద్ర గృహ నిర్మాణ శాఖ నుంచి తేలుతున్నటువంటి లెక్క ప్రకారం ఇందులో గొప్ప విశేషం ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కి పది పద్దెనిమిది లక్షలు ఇల్లు ఇస్తే పదమూడు లక్షలు ఇల్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ఇరవై లక్షలు ఇల్లు ఇచ్చింది గత ఏడేళ్ల క్రితం నుంచి జరుగుతోంది వీటిట్లలో ఇప్పటి వరకు పూర్తి చేసింది ఈడ్చిపెట్టిదంటే రెండు లక్షలు లేవు డబ్బులు మాత్రం తీసుకుంటున్నారు ఖర్చు అయిపోతుంది పాతయి తీసుకునే ఖర్చు వాడేశారు ఇప్పుడు మళ్ళీ కొత్తవి అడుగుతున్నారు నువ్వు అవి పూర్తి చేసి నాకు చూపించంటోంది కేంద్రం ఉత్తరప్రదేశ్లో మాత్రం ఇప్పటికే ఏడున్నర లక్షలు ఇళ్ళు కట్టేశారు మిగతా ఇళ్ళని కట్టేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు ఇప్పుడు మన జగనన్న కాలనీలు లేకపోతే వైఎస్ఆర్ నగర్లు ఇట్లా పేర్లు అయితే పెడుతూ ఉన్నారు అంతకుముందు చంద్రన్న కాలనీలును ఎన్టీఆర్ హౌసింగ్లు తిరాజు వస్తే జరుగుతున్నటువంటి వింతల్లా మాత్రం ఇదే ఏంటి అంటే ఇల్లు ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే నోట్లో ముద్ద పెట్టినా సరే వాడుకోవడం చేత కాకపోవడం ఎప్పటికి కూడా లాస్ట్ ఏడాది రెండేళ్ల నుంచి అదిగది గదిగదు కానీ ఇప్పుడేమో రోజు ఫోటోల కోసం తిప్పుతున్నారు తప్పించి చివరికి అక్కడ నిర్మాణాల పరంగా చూస్తేనేమో నామకే వాస్తే అవుతుంది ఏంటి కారణం అంటే ఉచిత పథకాల కారణంగా పనిచేసేందుకు కూలీలు దొరకట్లేదు తక్కువకి మొత్తం ఆ లక్షన్నర ఇచ్చిన రెండున్నర లక్షలు ఇచ్చిన కూలి పనులకే అయిపోతుంది అప్పుడు ఈయన మూసిమెంటు ఈయన్ని ఏం చేస్తారు గాల్లో మేడలు కట్టలేరు కదా ఇది ఎలా పరిష్కారమో అర్థం కాని పరిస్థితి అవుతుంది